గా ఇంటి నుంచి పనిచేయడానికి అనుమతించిన చాలా ఐటీ కంపెనీలు ఇక ఆఫీసులకు రావాల్సిందేనని ఉద్యోగులకు తేల్చి చెప్తున్నాయి. కొన్నాళ్ల క్రితం ఐటీ మేజర్ టీసీఎస్ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రం ఆఫీస్ పై క్లారిటీ ఇచ్చింది. తప్పక ఆఫీసులకు రావాల్సిన సమయం వచ్చేసిందని తేల్చి చెప్పింది. తాజాగా మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఇదే దారిలో ముందుకు సాగుతోంది. ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలవడంలో కంపెనీ తన అనువైన విధానాన్ని కొనసాగిస్తుందని అక్టోబర్లో సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి అనుగుణంగా ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగులను ఆఫీసులకి తిరిగి రావాల్సిన సమయం వచ్చిందని అంతర్గతంగా ఉద్యోగులకు సమాచారం పంపింది. ఇందుకు కమ్యూనికేషన్లో 3 దశల వర్క్ ఫ్రం ఆఫీస్ ప్లాన్ను ప్రకటించింది. దశల వారీగా టెక్ కంపెనీ 1వ దశలో ఉద్యోగుల సౌలభ్యం ప్రకారం వారానికి 2 సార్లు కార్యాలయానికి వెళ్లడానికి అనుమతించబడతారు. 2వ దశలో ఉద్యోగులు తమకు నచ్చిన ఇన్ఫోసిస్ కార్యాలయానికి బదిలీని తీసుకోవచ్చు. ఇక 3వ దశలో కంపెనీ 2 దశల నుంచి అభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా హైబ్రిడ్ వర్క్ పాలసీని రూపొందిస్తుందని సమాచారం. ఇది నిజంగా ఉద్యోగులకు చాలా అనుకూలమైనదని కంపెనీ చెబుతోంది. ఉద్యోగులకు పని సౌలభ్యంతో పాటు కంపెనీ ప్రాజెక్టులు, వ్యాపార అవసరాలను క్రియేటివిటీగా ఆచరణాత్మకంగా చేయడం ద్వారా వర్క్ ఫ్రం ఆఫీస్ ప్లాన్స్ ఉంటాయని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. ఈ క్రమంలో గత 3మాసికంలో కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు 27.1% ఉంది.